మర్యాదకు మాత్రమే పూజింపబడుతుంటాడు కానీ ఇలాంటి మహా సహస్రావధాని సాటి లేని వేటి ఘనపాటి గరికపాటి వారిని అలాంటి వారిని ఎక్కడ పోయినా వారికి సన్మానాలు అందుతూనే ఉంటాయి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అందరూ కూడా చెప్పినట్టుగా కాకుండా వీరు చెప్పిందే చేస్తారు, ప్రతి ఒక్కటి ఆచరించి చూపుతారు. మనం కొన్ని కొన్ని వారి ఘట్టాల్లో చూసినట్టయితే మనకు తెలుస్తుంది, మన కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చే సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. ఒక సన్నివేశం చెప్పి నేను ముందుకు వెళ్తా. ఒకసారి యద్యదాచరతి శ్రేష్ఠ దత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తే. శ్రేష్ఠులైన వారు ఏదైనా అయితే ఆచరిస్తారో మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్నే ప్రమాణికంగా తీసుకొని వారిని కూడా ఆచరించడానికి ప్రయత్నిస్తారు. వారు చెబుతుంటారు ప్రతి వారిని ప్రోత్సహించాలని, వెన్ను తట్టి ముందు నడపాలని వారు చెబుతుంటారు. దయచేసి అందరూ కూడా ఇక్కడ వచ్చిన కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాం, కార్యక్రమం మొదటి అలాంటి చేస్తే సన్మానం మొదలైనాక పోలీసులు మెంటరీగా తెలవాల్సి వచ్చేటట్టుంది. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు హడావిడి చేయకండి. దయచేసి అందరూ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నానా యాత్ర పడాల్సి వచ్చింది. పాకిస్తాన్ తో యుద్ధం చెప్పిన దానికంటే నిర్వాహకులకి కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి, అందరూ కూడా చెప్పిన వాళ్ళే వినాలి. కూడా ఈ సన్మానం చేసుకునేటువంటి అవకాశం దానిని ఎంతో శ్రద్ధతో నచ్చినటువంటి వాళ్ళు